సో డైరెక్ట్గా ఒక ప్రత్యక్షంగా ఒక ముఖ్యమంత్రిని అంటే నా జీవితంలో చూడడం జగన్ గారిని ఫస్ట్ టైం యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ అంటే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కలిశాను కానీ ఒక ముఖ్యమంత్రిని నేను వెళ్ళి పలకరించడమే ఫస్ట్ టైం ఆ పలకరించేటప్పుడు ఆయన నన్ను ఆపి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ చూసారబ్బా మా వాడు లండన్లో కూర్చొని రోజు ఒక వీడియో చేస్తూనే ఉంటాడు వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అని చెప్పి ఆయన అన్నారండి ఇంకా మీరు నా పరిస్థితి ఆ క్షణంలో మీరు ఊహించవచ్చు అసలు నేను షాక్ అయ్యాను అంటే ఇంత గుర్తింపు ఉంటుందని అనుకోలేదు బట్ దాని తర్వాత నాకు వచ్చిన నమ్మకం ఏంటంటే ప్రతి ఒక్కరిని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పెట్టుకుంటారండి పార్టీ కోసం పనిచేస్తే అజ్జాలు మాకు ప్రతి ఒక్కరిని నేను చెప్తున్నాను చాలామందికి నేను చాలామంది సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు కూడా చెప్తాను ప్రతి ఒక్కరిని గుర్తిస్తారు అది గుర్తించరు అన్న మాట లేదు మీరు చేసే పని మీరు చెయ్యండి కానీ ఒకటి ముఖ్యం నాగరాజు గారు పవన్ కళ్యాణ్కు లేనిది నాకు ఉన్నదనేది కూడా నేను బలంగా విశ్వసించేది కన్సిస్టెన్సీ ఇప్పుడు సమస్యల మీద పోరాటం చేస్తున్నప్పుడు ఈరోజు చేస్తా ఒక వారం రోజులు నేను రెస్ట్ తీసుకుంటా పడుకుంటా మళ్ళీ వచ్చి చేస్తా అంటే సమస్యలు డైల్యూట్ అవుతాయి ఆ సమస్యలకున్న తీవ్రత తగ్గిపోతుంది నువ్వు ఎప్పటికప్పుడు వాటి గురించి మాట్లాడుతుంటేనే పాలిటిక్స్ అనేది చాలా వొలటైల్ అది నువ్వు ఎప్పటికప్పుడు దాన్ని మాట ఈరోజు ఉన్నట్లు రేపు ఉండదు సరే నేను నిర్ణయం తీసుకున్నాను ఒక వారం పడుకొని వచ్చి తర్వాత విజృంభిస్తా అంటే ఆ తర్వాత అది చల్లారిపోయి ఉంటుంది సో పవన్ కళ్యాణ్కు లేనిది నాకున్నది ఆ కన్సిస్టెన్సీ సో మేబీ ఆ కన్సిస్టెంట్గా నేను వీడియోస్ చేస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకున్నారని చెప్పేసి నేను అనుకుంటున్నాను అంతకు తప్పితే మా మీరు కూడా చూస్తే నేను ఎప్పుడు నా కుటుంబ నేపథ్యం గురించి చెప్పలేదు ఈరోజు మీరు అడిగితే చెప్పాను నా ఉద్దేశం ఒకటే అండి నాకు ఈ నెపోటిజం అని కానీ ఇంకోటి ఇంకోటి కానీ మీద నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు నేనేమనుకుంటానంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవాల్సిన అవసరం లేదు మనమే ఒక విత్తనం నాటుదాం అది చెట్టు అయ్యి కాయలు ఇస్తుంది నాకు నేను అదే నమ్ముతానండి ఇప్పుడు మా నాన్న ఇది మా తాత ఇది అంటే గుర్తుపట్టచ్చు నేను అక్కడే ఆగిపోతాను లేదు నేను పార్టీ కోసం కష్టపడ్డాను అని అన్న దగ్గరికి వెళ్తే అన్న నన్ను గుర్తిస్తే ఇంక అంతకంటే ఆనందం ఏముందండి అది ఇంకా ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ సంతోషం రాదండి ఇంత చక్కగా మాట్లాడుతున్నారు అసలు రాముడు మంచి బాలుడు అన్నట్టుగా చింతా ప్రదీప్ మంచి బాలుడు లాగుతారా ఇంకేమన్నా అన్నట్టుగా మరి పాపం సాంబా శివరావు గారి గురించి ఎందుకు అంత ఫైర్ అయిపోయారు చాలా మందికి డౌట్ ఉందండి ఎల్ముండల సాంబా అంటాను అంటే అది ఒక బ్యాడ్ వర్డ్ నేను ఆ ఫస్ట్ పదం వాళ్ళేను కాబట్టి ఎల్ముండల అంటాను ఒక డిబేట్లో పోసాని కృష్ణమురళి గారితో కూర్చొని ఆయన మాట్లాడుతూ నాకు అంతకుముందు ఆ వ్యక్తి ఎవరో కూడా తెలియదండి మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీలో ఎల్ముండలు లేరా అన్నాడు నేను షాక్ అయ్యాను నాగరాజు గారు ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఎంత అవునన్నా కాదని అప్పుడు ఆయన టీవీ ఫైలో ఉన్నాడు దేంట్లో నాకు తెలియదు గుర్తులేదు కానీ ఆయన అన్ని లక్షల మంది చూస్తుండగా సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు లేరా అన్నాడు అది నాకు అంటే దట్ ఈస్ ద ఫస్ట్ టైం నేను ఆయన గుర్తుపెట్టుకుంది అంటే ఆ విధంగా నా మైండ్లో రిజిస్టర్ అయింది సో నేను ఏదైనా ప్రస్తావించినప్పుడు నీకు అసలు నీతి నియమాలు ఉన్నాయా నువ్వు ఆ మాట మాట్లాడవచ్చా అందుకు నేను ఎందుకు క్యాజువల్గా స్టార్ట్ చేసానండి ఈయన సాంబా కాదు ఈయన ఎల్ముండల సాంబా ఇది ఈయన నేపథ్యం అని అది అలా చొచ్చుకుపోయి రెండు మూడు సార్లు నా గురించి కూడా ఏదో అన్నాడండి కొన్ని కుక్కలు వచ్చి వాగుతాయి మురుగుతాయి అని చెప్పేసి నేను దానికి కూడా ఏమి మళ్ళా నేను కుక్క అయితే నువ్వు పంది నేను అట్లా కూడా అన్నానండి ఎందుకంటే ఇక్కడ అంటుంటారు మామూలుగా అంతే నాకు సాంబా శివరావు గారితో వ్యక్తిగతంగా కోపం ఉండదండి పదే పదే నేను 10 మాటలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్తే అవి నిజమవుతాయని వారు ఏదైతే ఆలోచిస్తున్నారో ఆ ఆలోచన మీద నా యుద్ధం పిచ్చోడా నువ్వు అట్లా ఆలోచిస్తే ప్రజలు నమ్మరు ఎందుకంటే వాస్తవాలు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు నీ తాట తీసేవాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పేసి నా ఆలోచన అంతే ఇప్పుడు సాంబశివారెడ్డి గారు వచ్చేసి ప్రదీప్ సాంబశివారావు గారు వచ్చేసి ప్రదీప్ ఇద్దరం కాఫీ తాగుదాం అంటే హ్యాపీగా తాగుతాను నాకేం ప్రాబ్లం లేదు నాకు సాంబశివారావు గారితో గొడవ లేదు కానీ నేను అబద్ధాలు చెప్తాను ప్రజలు నమ్మాలి అంటే పోరా పిచ్చోడా అంటారు ప్రజలు నేను అదే ఆయనకు హెచ్చరించేది నీ పని ఏదో నువ్వు చేసుకో ఇప్పుడు జర్నలిజం అనేది చాలా పవిత్రమైన అండి మీకు ఎంత మంచి పేరు ఉంది నాగరాజు గారు నేను చెప్పాను అంటే పర్సనల్గా కూడా చెప్పాను ఐ లైక్ యూ బికాజ్ మీరు అడిగే ప్రశ్నలు మీరు అడుగుతారు అక్కడ అది కూడా మీరు ఎందుకు అడుగుతారు మనుషుల నుంచి మ్యాటర్ని బయటకు లాగడానికి మీరు అడుగుతారు అంతేగాని వ్యక్తిగతంగా మీరు ఏదో సాధించాలని మీకు ఉద్దేశం ఉండదు మీరు చెప్పాలండి మీరు వెళ్ళి చెప్పాలి సాంబశివరావు చెప్పాలి ఎందుకు సాంబశివరావు ఇలా ఉన్నావు మనం అంతా కూడా ఇప్పుడు మాట్లాడుతుంటే చింతా ప్రదీప్ గారు నా ఎదురుకున్నారండి ఏంటండి అనేది ఇప్పుడు మాట్లాడిన అదే అనుకుంటున్నా నంబర్లు ఏదో ఉన్నింటి లైన్ కలుపుతుంటే లైన్ కలుపుతుండే గారు మీ అభిమాని మీ ఫ్యాన్ అనేది పెద్ద అభిమాని ఏ మాట కాబట్టి ఒప్పుకోవాలండి ఇప్పుడు నా ఛానల్ నేను పెట్టిన తర్వాత ఛానల్ కు గుర్తింపు రావడానికి ఫస్ట్ కారణం రఘురామ కృష్ణరాజు గారు మీరు కక్ష కట్టారండి సాంబశివరావు గారు బామ్మ మంచి వ్యక్తి అండి బామ్మ మీరు కావచ్చు ఆ పురేందర్ చంద్ర వర్ర రవీంద్రరెడ్డి ఉన్నాడు ఆ రవీంద్రరెడ్డి కావచ్చు మీరు అందరూ కూడా కక్ష కట్టారండి బామ్మ ఆయనతో ఆయన మీద ఇది తప్పు మాట అండి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా ఖండాలుగా ఖండిస్తున్నా నాకు సాంబశివరావు అంటే వ్యక్తిగతంగా కోపం లేదు నీ కక్ష ఎందుకు ఉంటుంది సాంబశివరావు గారు ఇప్పుడు ఏదైనా సంఘటన జరిగితే ఈ సంఘటన జరిగిందని చెప్పమనండి దానికి మసాలా ఎందుకు యాడ్ చేయాలా మసాలా ఎందుకు యాడ్ చేయాలండి మీరు మసాలా యాడ్ చేస్తే మేము ఆయిల్ వేసి కింద ఫైర్ పెడతాం
బాగా బాగా వస్తుంది కదా ప్రోడక్ట్ బయటకు వస్తుంది. మేము ఎందుకు వదులుతామండి ఇప్పుడు? ఓడి ఆయన ఒకటే అంటాడు, మేము ఎప్పుడు అబద్ధాలు చెప్పము అబద్ధాలు చెప్పము అబద్ధాలు చెప్పము, మేము న్యూట్రల్ జర్నలిస్టు అంటాం. పోయిన సంవత్సరం జనవరిలో రఘురామకృష్ణరాజు గారు బెదిరించారు, నేను ఫిబ్రవరి 5వ తేదీ రాజీనామా చేస్తానండి. సాంబశివరావు గారు ఆన్ రికార్డ్ ఆయన అంటారు కదా సబ్జెక్టు కరెక్షన్ ఆన్ రికార్డ్ అని, ఏమన్నారు 5వ తేదీ రఘురామకృష్ణరాజు గారు 2022 ఫిబ్రవరి 5వ తేదీ రాజీనామా చేస్తున్నారు, ఇది పక్కా నాకు తెలుసు రాసి పెట్టుకోండి అన్నారు. మరి రాజీనామా చేశారా? రాజీనామా చేశారా? ఆయన ఏబిఎన్ వెంకటకృష్ణ ఏమన్నారంటే ఇంకా మొత్తం మడిచేసుకొని, ఇదేంటి మన గల్లా జయదేవులండి, మళ్ళీ గుండు బాసన వచ్చింది, నేను ఆ మాట అన్నాను గల్లా అనేస్తారు అంతే, అనబుద్ధి కాదు కానీ అనేస్తాను. నేను జాగ్రత్త పడుతున్నా, గల్లా జయదేవ్ గారు వారి అమరరాజ బ్యాటరీస్ ని చుట్టేసుకొని వెళ్ళిపోతున్నారు, ఇది పక్కా కన్ఫర్మ్. మాకు ఇది ఇంకా ఇది జస్ట్ మాటలు కాదు, మాకు ఆధారాలతో సహా మాకు తెలుసని ఏబిఎన్ లో వెంకటకృష్ణ గారు అన్నారు. మీరు ఆ యూట్యూబ్ వీడియో చూస్తే కూడా వస్తుంది. మరి వెళ్ళిపోయిందా? కియా మోటార్ ని చుట్టేసుకుని కియా కార్లం కంపెనీని చెన్నైకి తరలించారని చెప్పేసి మూర్తి అన్నారు. మరి కియా కార్ల కంపెనీ వెళ్ళిపోయిందా? ఇవి ఒకటి అంటే మాకు తెలుసు, ఈ రోజుకి ఇది చెప్పేసినామా అయిపోయింది. వెంకయ్యనాయుడు గారికి ప్రెసిడెంట్ ఇస్తున్నారు, ప్రెసిడెంట్ పదవి ఇస్తున్నారని చెప్పేసి ఎంత ఊదరగొట్టారు. ఆయన వల్ల తమిళనాడులో ఓట్లు పెరుగుతాయి, కేరళలో పెరుగుతాయి, ఆంధ్రాలో పెరుగుతాయి, హైదరాబాద్లో పెరుగుతాయి, ఆయన ఏదో రమ్మన్నారు ఎక్కడికి ఢిల్లీకి. వీళ్ళు ఎంత హంగామా చేశారు, తర్వాత వచ్చారా? వచ్చారా, ప్రెసిడెంట్ అయ్యారా? ఎందుకు అంత అంత ఎందుకు?